ఏదైతే అసిస్టెంట్ ఇంజనీరింగ్ మరియు గ్రూప్ వన్ పేపర్ల లీకేజీ పైన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు నిన్న కేటీఆర్ గారు స్పందించారు ఏదైతే నిన్న కేటీఆర్ గారు స్పందించిన అంశం పట్ల మనం వాక్యం చూసుకుంటే డీజీపీ గారిని ఏదో దాని పట్ల చూడండి అన్నారు కానీ ఏ విధంగా ఏ విధంగా ఆ యువతని నిరుద్యోగ యువతకి న్యాయం చేయాలనే విధంగా కేటీఆర్ గారు స్పందించలేదు దీనిలో మంత్రుల ప్రలోభం ఉంది కాబట్టి కేటీఆర్ గారిని దీన్ని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఏదైతే చిక్కడపల్లిలో కానీ అశోక్ నగర్లో కానీ పెద్ద ఎత్తున మండిపోతున్నారు రాస్తారోగాలు చేస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్ర యువతతో పాటు అందరు ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈరోజు యువతతో ఉండి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఈరోజు ప్రజలందరూ నాంది పట్టుకున్నారు ఏదైతే ఈ నిరుద్యోగ యువత ఉన్నారో ఏదైతే అసిస్టెంట్ ఇంజనీరింగ్ పేపర్ని రద్దు చేసినారో అదేవిధంగా గ్రూప్ వన్ మరియు దానికంటే ముందు జరిగిన వాటిలో ఏవైతే ఎవరైతే రేణుక ఎవరైతే గురుకులం ప్రిన్సిపాల్గా ఉన్నదో ఆమెకి ఉద్యోగం ఇలా ఈ ఈ ఒక్క ఘటనలో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ విచారణ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఏ విధంగా వచ్చినాయో నిచార జరిపించిన తర్వాత వాళ్ళని కఠినంగా శిక్షించి ఏదైతే నిరుద్యోగ యువత ఉన్నారో వారికి ఖచ్చితంగా న్యాయం చేయాలి లేకపోతే కాకపోతే అఖిిల్ భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీకి బందుకు పిలుపునిచ్చినాము దానిలో భాగంగా ఉస్మాన్ యూనివర్సిటీ ఈ రోజు బంద్ ప్రశాంతంగా స్వచ్ఛందంగా బందుకు విద్యార్థులు మరియు స్టాఫ్ మరియు స్వచ్ఛందంగా బంధుకు పిలుపునివ్వడం జరిగింది ఇదే విధంగా ప్రతిరోజు నువ్వు దీనిపైన ఒక స్పష్టత నిరుద్యోగులకు స్పష్టత ఇచ్చేంత వరకు రోజు ఒక్కొక్క రోజు కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వాన్ని పెద్దదించడానికి అయినా అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ వెనుకబోదని ఏదైతే నిరుద్యోగ యువతకు ఖచ్చితంగా న్యాయం చేసేంత వరకు మేము ఊరుకు పోమని ఈ రోజు ప్రభుత్వాన్ని ఏబీపీ డిమాండ్ చేసింది